నా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో దాన్ని మొదలు పెడతారు. అండ్ సమ్టైమ్స్ దిస్ కెన్ డిఫైన్ ద వెరీ సక్సెస్ ఆఫ్ ద టాస్క్. అలాంటి కొన్ని బిహేవియర్స్ ని ఇవాళ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ఇట్. హలో ప్రభా, ఏం చేస్తున్నా? ఏం లేదు రా, ఏమాడుకోండి అని చెప్పు. అర్థవరా, ఎందుకు ఆడవు? 10 డేస్ లో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. ఇవాళ ఈవినింగ్ ఒకసారి కూర్చొని ప్లాన్ చేద్దాం. రేపు స్టార్ట్ చేద్దాం లేదా? ఓకే బాయ్. యో బ్రదర్, వాట్సాప్. రేపు రేపు అంటే రెచ్చిపోయి ప్రాజెక్ట్ వర్క్ పోస్ట్ పోన్ చేసావు, సబ్మిషన్ కూడా రేపే. రే బాబా, ఏదో ఒక ఐడియా ఇవ్వరా. ఇంట్లో కానీ తెలిస్తే నాకు రేవ్ అయిపోద్ది. ఐడియా రేపిస్తానులే. ఇప్పుడు నేను టెన్షన్ పడే స్ట్రెస్ అయితే అందులో లాభమే ఉంది. నెక్స్ట్ సెమిస్టర్లో కవర్ చేయట్లే. దెర్ ఇస్ అ టైమ్ అండ్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్. ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ పని అంటే ఆ పని స్టార్ట్ చేసామనుకో, వీఆర్ రిస్కింగ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ద వర్క్. మూఢనమ్మకాలు అనుకుంటాం, కానీ బామ్మ చెప్పినట్టు వారం వద్యం చూసుకోకుండా ఎలా అంటే అలా పని మొదలెట్టా అనుకో, ఇంకంతే. ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు మంచి రోజు చూసుకొని ఆ వినాయకుడికి ఒక్క కొబ్బరికాయ కొట్టి మొదలు పెడితే చాలు, అంతా సక్సెస్సే. బాడీ ఈజ్ అవర్ టెంపుల్ అని నాకు కూడా తెలుసురా. నాకు మాత్రం ఉండదా జిమ్కి వెళ్ళాలి, సిక్స్ ప్యాక్ పెంచాలని? మిడిల్ క్లాస్ బతుకుంటురా, ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయి తెలుసా? జిమ్ మెంబర్షిప్ కట్టాలంటే కొన్ని చోట్ల ఆస్తులు రాయించుకుంటారు. మెంబర్షిప్ కడితే చాలుతుందా? పర్సనల్ ట్రైనర్ ఉండాలి, షూస్ ఉండాలి, దానికి తగ్గట్టు క్లోత్స్ ఉండాలి, దానికి తగ్గట్టు ఫుడ్, ప్రోటీన్ షేక్స్ ఏదో ఇవా, ఎంత ఎక్స్పెన్సివ్ అవుతారు. పోనీ ఇవన్నీ ఉన్నా అసలు మన టైం ఎక్కడ ఉందిరా? అందుకే ముందు సెటిల్ అవు నీ మామ, అప్పుడు చూద్దాం. జిఆర్ఈ కోచింగ్ అన్నావు, జాయిన్ అయ్యావా? జాయిన్ అయ్యా వానా? ఆఫ్ కోర్స్ అయ్యాను రా. రేపటి నుండే ఫస్ట్ క్లాస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇది నా 5 ఇయర్స్ గోల్ ప్లాన్ కి ఫస్ట్ అండ్ మోస్ట్ క్రూషియల్ స్టెప్ తెలుసా? డైలీ క్లాసెస్ ఏమో 6 to 7, సో ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో 5 కల్లా కాలేజ్ నుండి బయటపడాలి. ఏ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండదో రీసెర్చ్ కూడా చేసి ఉంచాను. ఐ జస్ట్ నీడ్ టు ఫాలో దట్ అంతే. ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ క్లాస్ తెలుసా? అసలు 1 ఇయర్ నుండి సీనియర్స్ అందరినీ అడిగి ఆన్లైన్లో రివ్యూస్ చదివి మరీ ఈ పర్టికులర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్. నాకు కూడా ఈ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న బిజినెస్ ప్లాన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఉంది బావ. కానీ నెల నెల సేఫ్గా నా బ్యాంక్ అకౌంట్లో పడే ఈ జీతాన్ని, జాబ్ని వదిలేసి అంత రిస్క్ చేయాలంటే భయం వేస్తుంది బావ. ఎక్కడ చూసినా రోడ్ బ్లాక్సే కనిపిస్తున్నాయి. ఉన్న సేవింగ్స్ కూడా పోయి కొత్త లోన్స్ నా నెత్తి మీద పడితే ఆ బరువు బాధ్యతలు నేను మొయ్యలేను బావా, మొయ్యలేను. బిజినెస్ చేయాలంటే బిజినెస్ ఐడియా ఉంటే సరిపోదురా, బీభత్సమైన లక్ కూడా ఉండాలి. అది నాకు బాగా తక్కువ కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే రిస్క్ చేయలేకపోతున్నాను బావ. Babe, guess what? రేపటి నుంచి నేను డాన్స్ క్లాసెస్లో జాయిన్ అవుతున్నాను. అండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ అ మంత్స్ టైమ్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్ విత్ డాన్స్ కవర్స్ విల్ బి యాప్. ఐఎమ్ సో హ్యాపీ. హే, డూ యూ థింక్ ఐ షుడ్ గో ఆన్ అన్ ఇన్స్టాగ్రామ్ లైవ్ అండ్ జస్ట్ లెట్ మై ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నో? క్లాసెస్ అయితే రేపటి నుంచి వెళ్తున్నాను అండ్ 100% 1 మంత్లో మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అయితే ఉంది. యూ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు టెల్ దెమ్? ఓ మేబీ ఐ షుడ్ జస్ట్ పుట్ అ ఫేస్బుక్ అప్డేట్. ఓకే బాయ్. Dance classes from tomorrow. Hashtag excited. Hashtag looking forward to it. Hashtag dancer. Hashtag professional dancer. Hashtag YouTube channel. Hashtag coming soon. Hashtag stay tuned. అచ్చా ప్రభా, రే జాబ్ ప్రెజెంట్ చేస్తారు అంటున్నారు, నిజమేనా? అవునరా, ఎందుకో నిన్న నైట్ నిద్రలో నాకు జ్ఞానోదయం అయిందిరా. 5 ఏళ్ల నుంచి సినిమా అండమే తప్ప దాని గురించి నేను సీరియస్గా చేసింది ఏంట్రా? ఏం లేదు, అందరిలాగే నేను కూడా కన్వీనియంట్గా జాబ్లో జాయిన్ అయ్యి సెటిల్ అయిపోదాం చూశాను. మనసులో పీస్ లేదు బా, అందుకే ఏదైతే ఏందిలే అని చెప్పి ఇంకా వెంటనే రిజైన్ చేస్తాను. మరి చూడాలి. ఇంట్లో? ఇంట్లోనా? ఉంటుందిలే,
కాస్త బ్లాక్మెయిలింగ్ కాస్త ఏడుపులు, ఇంకా రేపు చెప్పాలి అప్పుడు చూసుకుందాం. అయినా 100% ట్రై చేయకుండా గివప్ కొట్టేసేదానికి ప్యాషన్ నన్ను పేరు పెట్టడం ఎందుకు చెప్పు. అందుకే రిస్క్ అయితే అయింది, ఏమాత్రం లేట్ చేయకూడదని లైట్ తీసుకున్నా జాబ్. ఇలా మన క్యారెక్టర్ ఏ టైప్ అయినా సరే ఒక పని అంటూ అకంప్లిష్ చేయాలంటే ముందు దాన్ని మొదలైతే పెట్టాలి. అండ్ ఎస్, ఈ ప్రాసెస్లో చాలా రోడ్ బ్లాక్స్ ఉండొచ్చు, ఫెయిలియర్స్ ఎదురవ్వచ్చు, కష్టంగా అనిపించవచ్చు. కానీ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ యువర్ డ్రీమ్స్ అండ్ వర్క్ హార్డ్ టువర్డ్స్ మేకింగ్ దెమ్ కమ్ ట్రూ, winning or losing, andulo nundi vache happiness and satisfaction e veru. Thanks for watching and I hope you guys enjoyed that video. In the comment section lo meedi a type of personality or natho share cheskondi, and alani don't forget to hit the like button and share it with friends and family, and if you haven't already subscribed, do subscribe to my channel. Thanks for watching and I love you guys.